రానున్న రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఆ ప్రభావం ఏ మేరకు ఉండే అవకాశం ఉంటుంది, ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందో మనకు తెలియజేయడానికి విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద ఉన్నారు, మాట్లాడదాం. మేడం, అల్పపీడన ప్రభావం ఏ మేరకు ఉండే అవకాశం ఉంటుంది, ఎప్పటిలోపు అల్పపీడనం ఏర్పడుతుంది? ఇప్పుడు ప్రస్తుతం ఇది సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయి ఉంది. రానున్న 18th ఇది లో ప్రెషర్గా మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కూడాను, అంటే రానున్న 5 రోజులు కూడాను మనకి వెరీ గుడ్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. అంటే కొన్ని ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చెదురుమదురుగా వర్షాలు ఉంటూ కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి ఈ మోస్తరు వర్షాలు. అలాగే మనకి 18th నుంచి కూడాను భారీ వర్ష సూచన అయితే ఉంది. ఈ భారీ వర్ష సూచన మోస్ట్ ప్రాబబ్లీ మన నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. సో ఇది పరిస్థితి అండి. రానున్న 5 రోజులు కూడా మనకి గుడ్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే కనుక ఖచ్చితంగా సముద్ర వాతావరణంలో మార్పు ఉండే అవకాశం ఉంటుంది, గాలుల వేగం ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతమైతే ఈ యొక్క అల్పపీడనం ఉన్న ప్రాంతంలోనే మనకి హై విండ్ ఉండే అవకాశం ఉంది. రానున్న 2 రోజులు కూడాను ఒక నార్త్ బే ఏదైతే చెప్పామో ఆ ప్రాంతంలోనే హై విండ్స్ ఉంటాయి. కానీ ఓవర్ ద కోస్ట్ అంటే ఒడిశా కోస్ట్ కానీ మన ఆంధ్ర కోస్ట్ మీద కూడా దీని యొక్క ప్రభావం అయితే ఆ విండ్స్ యొక్క అయితే ఎక్కువ ఉండవు, కానీ మనకి రెయిన్ఫాల్ అయితే ఉంటుంది. ఇప్పటికే ఇది సౌత్ వెస్ట్ వర్డ్స్ అంటే పశ్చిమ దిశగా నైరుతి దిశగా ఇది వంగి ఉంది అన్నమాట. సో దీని ప్రభావంతో మనకి లైట్ రెయిన్ఫాల్ అనేది మనకి ఈరోజు అలాగే రానున్న 2 రోజులు కూడా ఉంటాయి. 18th నుంచి అయితే కనుక 1-2 చోట్ల భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. ఫిషర్మెన్ వార్నింగ్స్ అయితే లేవు. ఎక్కడైతే ఈ యొక్క అల్పపీడనం కేంద్రీకృతమై ఉంటుందో ఆ ప్రాంతంలోనే మనకి విండ్స్ ఉంటాయి గంటకు 40-45. ఆ ప్రాంతాల్లో మాత్రమే ఫిషర్మెన్ని వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు చేస్తున్నాం. అలాగే ప్రధానంగా తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉంటుందా, లేకపోతే అక్కడ పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం? ఇక్కడలాగే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క మూవ్మెంట్ అయ్యేటప్పుడు కూడాను మన తెలంగాణ రాష్ట్రంలో కూడాను ఇదే విధంగా రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. స్కాటర్డ్ రెయిన్ఫాలే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు చూస్తే కనుక ఋతుపవనాల ప్రభావం చాలా మందకొడిగా ఉంది, వర్షపాతం కూడా తక్కువ నమోదవుతూ వస్తుంది, అనుకున్న దానికన్నా తక్కువగా నమోదవుతున్నాయి వర్షాలు. ఇక నుంచి ఏమైనా పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుందా, ఎందుకంటే ఋతుపవనాలకి అల్పపీడనం తోడవబోతుంది? ఎస్, అంటే ఈ వారం రోజులు కూడాను ఏదైతే ఇప్పటి నుంచి ఒక 7 డేస్ వరకు కూడాను ఈ యొక్క అల్పపీడనం లేదా సైక్లోనిక్ సర్క్యులేషన్ యొక్క ప్రభావం అనేది కొనసాగే అవకాశం ఉంది. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 2-3 సెంటీమీటర్స్ ఇలాంటి రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. ఇంకా మన పార్వతీపురము, శ్రీకాకుళము ఈ ప్రాంతాల్లో కూడాను ఒక మోస్తరు వర్షం అయితే ఇప్పటికే రికార్డ్ అవుతూ వచ్చింది. నిన్న కూడా కొంచెం తక్కువ, కానీ అంతకుముందు రోజు మాత్రం బాగా రికార్డ్ అయినవి. సో అలాగే చెదురుమదురుగా ఈ యొక్క రెయిన్ఫాల్స్ అనేవి ఉండే అవకాశం అయితే ఉంది. సో రానున్న 7 రోజులు కూడాను ఈ యొక్క అల్పపీడన ప్రభావం లేదా సైక్లోనిక్ సర్క్యులేషన్ యొక్క ప్రభావం అనేది మన ఆంధ్ర రాష్ట్రం మీద కూడా కొద్దిగా ఉండే అవకాశం ఉంది. సో అందుచేతనే మనకి రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. వర్షాలు తక్కువగా నమోదవడానికి కారణం ఏంటి, ఎల్నినో ఎఫెక్ట్ ఉందని చెప్పచ్చా? ఎస్, చెప్పవచ్చును. ఎందుకంటే మనకి ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే మాన్సూన్ ట్రఫ్ అనేది కూడాను మనకి నార్థర్న్ రీజియన్లోనే లొకేట్ అయ్యింది. మనకి ఇక్కడ వర్షాలు పడట్లేదు, కానీ యూపీ ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లో మాత్రం చాలా భారీ వర్షాలు, ఎక్స్ట్రీమ్ అత్యంత భారీ వర్షాలు కూడా రికార్డ్ అవుతున్నాయి. అంటే ఆ ప్రాంతంలో ఈవెన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడాను ప్రతిరోజు కూడా భారీ వర్షాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే మన సౌత్లో ఉన్నటువంటి స్టేట్స్లోనే ఈ యొక్క వర్షపాతం అనేది తక్కువ ఉంది. బట్ ఏమైనా ఈ యొక్క అల్పపీడనం ఫామ్ అవుతున్న కారణం చేత మనకి కొద్దిగా
ఈ వారం రోజులు కూడాను వర్షపాతం ఉండే అవకాశం అయితే ఉంది. పూర్తిగా లేని పరిస్థితి లేదు, కొద్దిగా వర్షపాతం ఉంటుంది. అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మనకి జూన్లో తక్కువ ఉంది, జూలైలో కొంచెం బాగా మనకి కావాల్సినంత వర్షపాతం రికార్డ్ అయింది. అలాగే ఆగస్టులో కూడాను కొద్దిగా తగ్గుతుంది, మళ్ళీ సెప్టెంబర్లో ఆల్టుగెదర్ మొత్తం సౌత్ వెస్ట్ మాన్సూన్లో మనకి రావాల్సిన వర్షపాతం అనేది నార్మల్ రెయిన్ఫాల్ అనేది వచ్చే అయితే అవకాశం అయితే ఉందని చెప్తుండడం జరిగింది. సో ఈ 2 వీక్స్ కూడాను మనకి చిద్రమదిగా రెయిన్ఫాల్ అయితే ఉండే అవకాశం ఉంది. ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్లో కూడా మనకి ఇది ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు పడితే కనుక రాయలసీమలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, దాదాపుగా వేసవిని తలపిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఏమైనా భిన్నంగా వాతావరణం ఉండే అవకాశం ఉంటుందా, మార్పు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది? రాయలసీమలో మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది, ఓన్లీ 1-2 చోట్ల మాత్రమే వర్షాలు ఉండే అవకాశం ఉంది. అక్కడైతే తక్కువగానే కనబడుతుంది. వేరే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క అల్పపీడన ప్రభావం అనేది మన నార్త్ కోస్ట్లో, అలాగే కొంతవరకు సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కూడాను ఉండే అవకాశం ఉంది. నిన్న కూడా బాపట్ల ప్రాంతంలో కూడాను మనకి 2 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. సో మన కోస్తా మీద అయితే దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది, రాయలసీమలో కొద్దిగా తక్కువ చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం ఒక అంశంపై క్లారిటీ ఇవ్వాలి మేడం, ఎందుకంటే రైతులు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి వర్షాలు ఎప్పుడు పడతాయని. ఇక్కడ నుంచి వర్షాలు ఆశించిన స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే దాదాపుగా ఆగస్టు నెలలో సగం అయిపోయింది, సెప్టెంబర్లో ఆశించిన స్థాయిలో పడతాయని భావించవచ్చు? ఎస్, భావించవచ్చు. ఎందుకంటే మనకి ఫస్ట్ 15 డేస్ మనకి ఇక్కడ వర్షం కొంచెం తక్కువ రికార్డ్ అయ్యింది, బట్ ఇప్పుడు మరలా వర్షము కొంచెం పుంజుకునే అవకాశం ఉంది. వస్తున్న లో ప్రెషర్ దాని యొక్క గమనాన్ని బట్టి కూడా మనకి వర్షపాతం అనేది ఉండే అవకాశం ఉంది. బట్ ఇది నార్థర్న్ రీజియన్లో అంటే ఒడిశా, నార్త్ ఒడిశా ప్రాంతంలో ఫామ్ అవుతుంది కనుక దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఒడిశా మీద ఉంటూ కొద్దిగా మన మీద ఉండే అవకాశం ఉంది. సో అందుచేతనే సో రానున్న రోజుల్లో ఎస్ ఇలాగా చెదురుమదురుగా మనకి రెయిన్ఫాల్స్ అయితే ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు ఉపరితల ఆవర్తనం కావచ్చు, అల్పపీడనాలు కావచ్చు, అవన్నీ కూడా ఉత్తర బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అయ్యి ఉత్తర దిశగానే కదులుతున్నాయి, లేదా వాయువ్య దిశగా పయనిస్తున్న పరిస్థితి. మనకి వర్షాలు పడాలి, ఎఫెక్ట్ ఉండాలంటే ఎక్కడ ఈ అల్పపీడనం కావచ్చు, ద్రోణి కావచ్చు, ఉపరితల ఆవర్తనం కావచ్చు, ఏవి ఎక్కడ కొనసాగితే మంచిది? అంటే ఇన్ జనరల్గా మనకి ఆంధ్రప్రదేశ్కి మనకి వర్షపాతం ఎక్కువ నమోదు అవ్వాలంటే హెడ్ బేలోనే ఫామ్ అవ్వాలంటే మన సెంట్రల్ బేలో ఫామ్ అవునట్లయితే, అంటే మనకి మాన్సూన్ ట్రఫ్ అనేది ఇక్కడ వరకు కూడా ఎక్స్టెండ్ అయినట్లయితే డెఫినెట్గా మనకి గుడ్ రెయిన్ఫాల్ ఉంటుంది. దట్స్ వాట్ జూలైలో మనం అదే చూసాము, మనకి దగ్గరలోనే సెంట్రల్ బేలోనే మనకి ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ లేకపోతే మాన్సూన్ ట్రఫ్ కానీ రావడం జరిగింది. సో వీటి యొక్క ప్రభావంతో మనకి చాలా విస్తారమైనటువంటి వర్షాలు నమోదవడం జరిగింది. సో ఈ ప్రాంతం అనేది క్వైట్ కన్వీనియంట్, మీన్స్ మనకి అవసరమైన ప్రాంతం అన్నమాట. ఎక్కడైతే ఈ ప్రాంతంలో అంటే సెంట్రల్ బేలో మనకి కనుక ఈ యొక్క సర్క్యులేషన్ కానీ ట్రఫ్ కానీ ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను విస్తారంగా వర్షాలు కురవడానికి అవకాశం ఉంటాయి. ఇది మొత్తం ఏదైతే రానున్న 2-3 రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుంది, దీని ప్రభావంతో ఒరిస్సాతో పాటు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ వస్తుంది. అయితే రాయలసీమలో కాస్త 1-2 చోట్ల మాత్రమే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది, అక్కడ ఉష్ణోగ్రతలు కూడా ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉంటుందని ఆశించవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక సెప్టెంబర్ నెలలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతుందంటూ వాతావరణ శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్, ఆర్టీవీ విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.